మనుషులు ఎలాగైనా వారి శరీరానికి ఉన్న పరిమితులను దాటాలని ఎలాగో అలా మన అస్తిత్వానికి ఉన్న పరిమితులను దాటి బియాండ్ దిమిటేషన్స్ ఏదో తెలుసుకోవాలనే కోరికతో ప్రజలు ఎన్ని పిచ్చి పనులు చేస్తున్నారు ఈ భూమి మీద వాళ్ల జీవితాల్లో ఎన్ని కష్టాలు కొని తెచ్చుకుంటున్నారు వారి అనుభూతిని కొద్దిగా మెరుగుపరుచుకోవడానికి చివరికి పెళ్లి కూడా చేసుకున్నారు జీవితం మెరుగుపరుచుకోవడానికి అంతే ప్రతి మానవుడు వారికి తోచినట్టు చేస్తున్నారు వాళ్ళు ఎంత సాహసం చేయడానికి సిద్ధంగా ఉన్నారన్నది వ్యక్తిగతమైంది కానీ ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి చేస్తున్నారు ఈ గ్రహం మీద ఉన్న ప్రతి వైద్యుడు వారికి మీరు మద్యం తాగితే మీ లివర్ పాడైపోతుంది మీ కిడ్నీ పాడైపోతుంది అని చెప్పినా సరే ఎంతో మంది తాగుతూనే ఉన్నారు ప్రతి ఒక్కరికీ తెలుసు డ్రగ్స్ లాంటివి వారి మెదడుకి చిల్లులు పెడతాయని తెలుసు ఇంకా ఎన్నో లక్షల మంది వీటిని వాడుతున్నారు ఇదంతా కూడా ఒక కృషి మార్గదర్శకత్వం లేని కృషి మనం ఎవరం అన్న పరిమితులను ఎలాగో అలా దాటడానికి ఎంతమంది అందమైన వ్యక్తులు వారి నైపుణ్యం వారి సామర్థ్యం ఈ గ్రహం మీద అకాల మరణం పొందింది ఇలా మొరటుగా సరియైన మార్గదర్శకత్వం లేని కృషి చేయడం వల్ల ఈ విధంగా చెయ్యాలి అని చెప్పేవారు ఎవరూ లేకపోవడం వల్లే కదా వారి కృషి వారి ఉద్దేశం గొప్పదే కాని మన కృషి సరి దిశలో లేకపోతే మన కృషి వినాశకరంగా మారుతుంది మనం చేస్తున్న కృషి మనకే చేటు చేస్తుంది మీరు చూస్తున్న ఈ పర్యావరణ సమస్యలు ఈ గ్రహాన్నిలా తగలబెట్టడం అంత మానవుడు ఇంకా ఏదో కావాలనుకోవడం వల్లే యోగ సరి అయిన యోగా కాదు ఇది తప్పు యోగా అనలేం యోగాను అనుసరించే విధానం సరి అయింది కాదు ఎందుకంటే అది పనిచేయడం లేదు అది పనిచేసే విధంగా మీరు చేయడం లేదు ఇప్పుడు ఆ సమయం వచ్చింది మీరు యోగా అని అన్నప్పుడు ప్రపంచం దాన్ని ఎలా తప్పుగా అర్థం చేసుకుంటుందంటే ఓహ్ నేను వంగలేను నేను మెలకలు తిరగలేను సరే ఇక నేను గొంతు కూర్చోలేను అందుకే మేము నూట పన్నెండు విధానాలను అందిస్తున్నాం ఎంచుకోండి ఎవరైతే వంగలేరో వాళ్లని మెలితిప్పుతాం ఎవరైతే మెలికలు తిరగలేరో వారిని వెనక్కి ఉంచుతాం ఎవరైతే గొంతుకి కూర్చోలేరో వాళ్ళని తలకిందులుగా వేలాడదీస్తాం ఇవేవీ చేయలేని వాళ్ళకి మరేదో జీవికి ఒక రకమైన యోగా ఉంది ప్రతి వారికి ఒక విధానం ఉంది ఆది యోగి ఇప్పుడు వస్తున్నాడు నాకు ఇది కేవలం ఒక విగ్రహంగా ఉండిపోవడం ఇష్టం లేదు ఇది సజీవంగా ఉండాలి ఇప్పుడు మనం ప్రాణప్రతిష్ఠ చేయటం మొదలు పెట్టాం నా దేహం దాన్ని తట్టుకుంటుందనుకుంటున్నాను ఇక్కడున్న మనందరం దీన్ని సాకారం చేద్దాం యోగేశ్వరలింగం ప్రకంపిస్తుంది ఆది యోగి ముఖారవిందం మనం దీని రూపకల్పన చేయడానికి రెండున్నర సంవత్సరాలు తీసుకున్నాం కానీ మన టీమ్స్ దీన్ని ఎనిమిది నెలల్లో అక్కడ నిలబెట్టాయి సమయం పరంగా చూసుకుంటే ఇది అసమానమైన పని ఇంజనీరింగ్ పరంగా కూడా ఇది ప్రత్యేకమైంది మేము చేసిన కొద్దిపాటి పరిశోధన బట్టి ఇటువంటి విగ్రహం ఈ విధంగా నిర్మించబడ్డది మరొకటి లేదని తెలిసింది మేము శిల్పకళను కూడా ఇంజనీరింగ్ చేస్తాం ఎందుకంటే మేము అది బాగా చేయగలం కదా ఇన్నర్ ఇంజనీరింగ్ కదా ఇది ఒక విగ్రహం గురించి కాదు ఇది ఒకసారి పెద్దగా జరుపుకునే వేడుక కాదు ఇది ఒక ఉద్యమం ఇది ఇప్పటికే నడుస్తోంది కానీ రాబోయే సంవత్సరాల్లో ప్రపంచవ్యాప్తంగా ఒక మహా ఉద్యమాన్ని మొదలు పెడతాం వారి అంతర్ముఖ శ్రేయస్సు కోసం ప్రతివారికి తర్కబద్ధంగా సరి శాస్త్రపరంగా పరిశోధించగలిగిన ఒక ప్రక్రియ ఉండేలా చూస్తాం